కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు 24కు చేరాయి. దాంతో వైద్య అధికారులు నిర్ణయం తీసుకుని గత 4 రోజులుగా వస్తున్న పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టులకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో కర్నూలు నుంచి వచ్చిన ప్రత్యేక నోడల్ బృందం ఆఫీసర్ వినోద్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 300 మందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య విస్తీర్ణ అధికారి కృష్ణమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డోన్ పట్టణ ప్రజలు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే గ్రీన్ జోన్ నుండి రెడ్ జోన్ కి వెళ్లిందని, ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, అనవసరంగా బయటకు రాకూడదని, అలా వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఆయన. ఈ వారం రోజుల నుంచి కేసులు విపరీతంగా పెరిగినటువంటి సందర్భంగా దాదాపు ఇప్పటికే 21 కేసులు ఈ వారంలోనే కూడా మనకు కరోనా పాజిటివ్ కేసులుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా కరోనా పరీక్షల క్యాంపు కూడా జిల్లా స్థాయి నుంచి ఆఫీసులు రావడం జరిగింది. దాదాపు ఇక్కడ 300 మందికి పరీక్షలు చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా 2-3 రోజులు మరో నిర్ధారణ తర్వాత ఏ విధమైన రిజల్ట్ను బట్టి ఫర్దర్ ఫాలోఅప్ చేసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఆ పేరు కె కృష్ణమోహన్, వైద్య ఆరోగ్య శాఖ విస్తరణ అధికారి డోన్ మండలం. సుమారు 20 నుంచి 30 కేసుల వరకు పాజిటివ్ కేసులు రావడం జరిగింది డోన్. అదే ప్రకారంగా కరోనా మరణం కూడా సంభవించింది. దాని ద్వారా ఆ కరోనా మరణం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా చాలామందికి మనకి వైరస్ స్ప్రెడ్ అయింది. కాబట్టి ప్రారంభ దశలో అన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు సులభం మనం పాటించుకోవడము, దాన్ని ఆపడం సులభం. కానీ ఇప్పుడు కష్టతరమైన వ్యవహారం. అన్ని వెసులుబాట్లు ప్రభుత్వం కలిగించిన తర్వాత ప్రజల శ్రేయస్సు కోసము అన్ని వెసులుబాట్లు వ్యాపార సముదాయాలన్నింటినీ విడుదల ఓపెన్ చేయమని చెప్పి ఆదేశం జారీ చేసింది. ఎందుకని ప్రజల బాగోగుల కోసం. కానీ అదే సమయంలో ప్రజలు బాధిత వ్యవహరించాలని కూడా ఆదేశం జారీ చేసింది. వ్యాపార సముదాయాలని ఓపెన్ చేసుకోవచ్చు ఆదేశం జారీ చేసిన విషయం మాత్రం అందరికీ గుర్తుంది. కానీ ఏదైతే ప్రజలు బాధిత వ్యవహరించాలని అన్నారో, ప్రభుత్వం అనిందో, దాన్ని మాత్రం ప్రజలు విస్మరించినారు. దాని కారణంగానే, దాని ప్రతిఫలమే ఈరోజు 20 నుంచి 30 కేసులు, ఒక మరణం కూడా. కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రభుత్వ ఆదేశాల్లో మనము నియమ నిబంధనలు కూడా పాటించాలనే విషయం ఉంది అనే విషయం మీరు గుర్తించాల్సి ఉంటుంది.